దిశావాస్తు కార్యక్రమానికి స్వాగతం. దిశ మనిషిని శాసిస్తుంది. దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు. ఏ దిశ ఉన్న ఇంటికి వాస్తు సరిగ్గా సరిపోతుంది. దిశావాస్తు శాస్త్ర పండితులు రెడ్డి రెడ్డి అల్వల్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. లైవ్లో మాట్లాడాలనుకుంటే 9444008842 లేదా 9444006947. నమస్తే గురుగారు. ఎస్, ముందుగా అసలు దిశ మనసుని శాసిస్తుంది అంటారో, ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే దిశని ఎవ్వరూ నమ్మడం లేదు. నమ్మని వాళ్ళకి ఏం చెప్తారు? అయితే దిశ మనిషిని శాసిస్తుంది అనడానికి మీకు ఎన్నో ఎవిడెన్స్ చెప్పాను, ఇప్పుడు గిరి చెప్తాను. ఎందుకంటే ఒక మనిషి ఇవాళ సైన్స్ నమ్మాల్సిందే, నమ్మకూడదు దాన్ని ఏం అంటలేను. ఇప్పుడు అట్లాగే ఇది కూడా కనిపించని ఒక శాస్త్రం మాత్రమే, ఇది పరిశోధన ద్వారా వచ్చింది. ఒక్కరోజు చేసింది కాదు, రెండు రోజులు చేసింది కాదు. మీకు లైవ్లో కూడా వింటుంటారు, ఎవరైనా వాళ్ళ ఇల్లు వాళ్ళ పేరు చెప్పినప్పుడు వాళ్ళ సమస్య ఏందో నేనే చెప్పేస్తున్నాను. అంటే ఇల్లు వాళ్ళని ఆ విధంగా శాసిస్తుంది కాబట్టి అయ్యా మీకు ఆ ఇంట్లో ఉన్నందుకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్తున్నాను. అంటే శాసిస్తుంది అనడానికి మీకు ఎవిడెన్స్. ఇంకోటి, మీరు అష్ట దరిద్రాలు అనుభవిస్తున్నారని కూడా కొందరికి చెప్పాను, అది వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళని శాసిస్తుందని చెప్పడానికి ఎవిడెన్స్. ఇంకోటి, మీరు ఆ ఇంట్లో సంతోషంగానే ఉండారు కదా అని కొందరికి చెప్తున్నా, వాళ్ళు అవును మేము అందరం సంతోషంగా ఉన్నాం సూతమని చేసాం అని చెప్పింది కూడా మీరు విన్నారు. అంటే దిశ శాసిస్తుంది అని చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు. అంతేకాదు, ఎన్నికలను కూడా శాసిస్తుంది అని చెప్తున్నాను, ఇది ప్రూఫ్ చేస్తున్నాను. నా తాన ఎవిడెన్స్ ఉన్నాయి, సర్పంచులను చేసిన ఎవిడెన్సులు ఉన్నాయి, ఎమ్మెల్యేలను చేసిన ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ సెప్టెంబర్ నెల లాస్ట్ లోపల మీకు రిపోర్ట్ కూడా ఇస్తాను, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో, ఎవరు గెలవబోతున్నారో చెప్తాను. అది మీరు స్వయంగా చూసుకో. సీఎం అభ్యర్థి కూడా ఎవరు ఉంటే సక్సెస్గా ఉంటారు, ఒకవేళ కాని వ్యక్తి ఉంటే ఎలా అతను ఇబ్బంది పడాల్సి వస్తుందో కూడా చెప్తాను. ఇది మీరు స్వయంగా చూసుకోవచ్చు, చెప్తానే. ఎందుకంటే 3 నెలలు ఉన్నాయి కాబట్టి నెల లోపల చెప్తాను, 2 నెలలు మీకు టైం కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఎస్ గురుగారు, అంటే దిశ ఆరోగ్యపరంగా కూడా శాసిస్తుంది అంటారు, అసలు కనిపించని దిశ ఆరోగ్యపరంగా ఎలా శాసిస్తుంది? అయితే నేను ఈ మధ్యనే చాలామందికి చెప్పడం జరిగింది, కొందరికి తక్కువైంది, కొందరు ఇప్పుడు ఎట్లయితుందంటే కొందరికి ఆరోగ్యం మీద ఇబ్బందులు అవుతాయి. అది నేను ఇక్కడికి వెళ్ళి చెప్తున్నా, మీకు ఆరోగ్య సమస్య ఉంది కదా అని. అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్య సృష్టిస్తుంది అనే విషయాన్ని నేను ఇక్కడికి చెప్పడం ద్వారానే మీకు అర్థమవుతుంది. ఇంకోటి, మీరు ఈ విధంగా మార్చుకోవడం ద్వారా మీకు తగ్గిపోతుందని చెప్తున్నాను. ఆ విధంగా మార్చుకొని తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. కనీసం మెడిసిన్ వల్ల సాధ్యాసాధ్యాలు నాకు తెలియదు, కానీ నా కనిపించని దిశతోనే నేను తక్కువ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఆరోగ్యాలకు దిశ ప్రభావం ఉన్నప్పుడు మన మెడికల్స్ పని చేయవు. తాత్కాలిక చిన్న చిన్న రోగాలకు మందులు పనిచేయచ్చు, కానీ దిశతో కూడిన వ్యాధి వచ్చినప్పుడు, దిశ శాసించడం ద్వారా వచ్చిన వ్యాధి ఉంటే అది ఎప్పుడు ఎక్కడ తక్కువయ్యే క్వశ్చన్ ఉండదు. వాడు దిశ మార్చుకుంటే తప్ప తక్కువ కాదు, లేకుంటే చనిపోవడం అన్నది జరగాలి. ఎందుకంటే దిశ ఏమంటుందంటే కొందరిని మీరు చచ్చిపోమని శాసిస్తుంది. ఉదాహరణకు 2వ స్థానం వ్యక్తులకు అయ్యా మీరు చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదంటుంది. 8వ స్థానం వ్యక్తులకు కూడా మీరు చనిపోమంటుంది. 4వ స్థానం వాళ్ళను సూసైడ్ చేసుకోమని చెప్తుంది. అంటే ఇంత ఇలా చెప్తుందని లెక్కలు కూడా వేసి చెప్తున్నాను. అది కూడా మేము లైవ్లో ఎవరైనా ఉన్నప్పుడు నీది ఈ స్థానం అన్నప్పుడు నీకు ఇబ్బంది ఉంది కదా అని చెప్తున్నాను. అంటే ఇంత ఎవిడెన్సులతో కూడిన శాస్త్రం అంటూ ఇప్పటి వరకు అయితే లేదు నాకు తెలిసి. ఇది నేను ఏ పాత పుస్తకాల్లో చదవలేదు, నాకు ఎవరు గురువు లేరు, ఎవరు లేరు. కేవలం వ్యవసాయము చేసుకుంటా ఆలోచన చేసి దీన్ని పరిశోధన చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎస్, గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. గురుగారు, ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే వాస్తుని కూడా చాలామంది నమ్మడం లేదు, అసలు వాస్తు వల్ల కేవలం దిశ ఎలా సెట్ అవుతుంది అంటారు? అయితే వాస్తుని ఎందుకు నమ్మకూడదు అంటే వాస్తు విరుద్ధ నిర్మాణాలు ఇస్తున్నారు. నేను ఇప్పటి వరకు ఇంచుమించు 100 ఇండ్లు చూసింట, ఏ ఒక్క ఇల్లు వాస్తు ప్రకారం ఉన్న ఇల్లు అయితే లేదు. లేదు లేదు అనకుండా మొన్న ఈ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అన్నోళ్ళ ఇల్లు సూర్యుడికి వెళ్ళింటి,
వాళ్ళ ఇల్లు 100కి 100 పాలు వాస్తు ప్రకారం ఉంది. అంత వాస్తు ప్రకారం ఉండే ఇల్లు అయితే ఎక్కడ దొరకవు. అంత 100% వాస్తు దానికి 1% కి తేడా లేదు. అంటే అంత ఖచ్చితంగా వాళ్ళు కట్టుకోగలిగిన్రు. మామూలోళ్ళు ఎవరు మేస్త్రి చెప్తేనో వాస్తు ఎవరు చెప్తేనో ప్లానింగ్ ఇస్తారే ఉంటారు వీళ్ళు కట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. గురుగారు కాలర్ ఉన్నారు మాట్లాడినాక. ఎస్ రామప్ప పుట్టపర్తి నుంచి కాల్ చేస్తున్నారు. రామప్ప గారు నమస్కారం అండి. ఎస్ గురు గారితో మాట్లాడండి. రామప్ప గారు చెప్పండి. గురు గారితో మాట్లాడండి. హలో 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 చెప్పండి. రామప్ప గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్ చేశాను. హలో హలో చెప్పండి. మీ ఇల్లు సార్ మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ ఉంది? మ్యూట్ చేశామండి. ఎస్ మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు గురు. తూర్పు ఉత్తరమా దక్షిణమా? ఉత్తరం వైపు ఉందమ్మా. ఆ రెండు ఇండ్ల మధ్యలో ఉందా మీ ఇల్లు? రెండు ఇల్లు నేను ఒక కాంపౌండ్ వేరే ఒక జాగా ఉంది తూర్పు వైపు. నేను ఏమంటున్నా మీ ఇంటికి తూర్పు అందుకు వేరే వాళ్ళ ఇల్లు ఉందా? తూర్పు ఆగము వేరే ఇల్లు లేదు ఖాళీ జాగా స్కూల్ సెటిల్ చేస్తున్నాను. పడమట్ కి ఇల్లు ఉంది. పడమటికి ఇల్లు ఉంది దారి ఉంది దారికి అవతల ఇల్లు. నీ పేరేం పేరు? రామప్ప. మరి అంత ఇబ్బందులు ఉండడం కష్టమే కదా. చెప్పండి. చాలా ఇబ్బంది పడుతున్నావు. ఎందుకంటే ఒక్కటి కాదు అసమ స్థానం రెండో స్థానం అంటే రెండు ఇబ్బందుల మధ్యన నువ్వు కొనసాగుతున్నావు కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంటావు. అది చూసుకొని సర్చ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఏం పని చేయాలండి? ఆ ఇల్లు వదులుకోవడం. రెండు ఇండ్ల మధ్యన ఉండాలి నీకు ఇల్లు. నువ్వు తూర్పు ముఖద్వారమో ఉత్తరమా కాదు రెండు ఇండ్లు ఫిక్స్ గా అనుకొని ఉండాలి నీకు. ఇప్పుడు మా ఇల్లు కింద రెండు ఇల్లు అనుకొని ఉన్నాయి. తూర్పంది ఇల్లు లేదంటే కదా ఖాళీ జాగ ఉందంటే కదా. ఏ దక్షిణ వైపు ఒక పోర్షన్ పెట్టుకున్నాము. దక్షిణం కాదు నేను తూర్పు నేను అన్నది. తూర్పు ఇల్లు లేదు షెడ్ మాత్రమే వేసినా. నేను ఏమంటున్నా తూర్పున ఇల్లు అనుకొని ఉండాలి పడమరల ఇల్లు అనుకొని ఉండాలి. అనుకొని లేదు. మరి అందుకే నీకు ఇబ్బంది ఉందని చెప్తున్నా. ఎస్ రామప్ప గారు గురుగారు చెప్పినట్టుగా పాటించండి. గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. భాస్కర్ గారు మదనపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. భాస్కర్ గారు నమస్కారం అండి. భాస్కర్ గారు ఎస్ కాల్ కట్ అయినట్టుంది గురుగారు. అంటే గురుగారు మీరు చెప్తున్న విధంగా చూసుకుంటే అసలు రామప్ప ఎవరో మీకు తెలియదు. అసలుకి మీరు కేవలం పేరు చెప్పగానే వాస్తును అడుగుతున్నారు. వాస్తును దిశ ఎలా సెట్ చేస్తుందంటారు? వాస్తు కాదమ్మా అక్కడ ఇండ్లు ఆనుకొని ఉన్నాయా లేదా అంటే వాళ్ళ ఇల్లు ఎట్లుండాలి రెండు ఇండ్ల మధ్యనో ఫిక్స్ గా ఉండాలి. అట్లా ఉంటే ఆయన సంతోషంగా ఉండగలుగుతాడు. అలా కాకుండా తూర్పున ఇల్లు లేదు పడమట్ల దారి ఉంది అంటే అష్టమ స్థానం రెండో స్థానం చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే తూర్పున ఇల్లు అనుకోని లేదు పడమటిన ఇల్లు అనుకోని లేదు. ఆ విధంగా ఉండడం ఆయన కుదరదు కాబట్టి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడని ఉద్దేశం. అంతేందుకు ఇప్పుడు మన రామాయణంలో శ్రీ రాముని ఇల్లు రెండు ఇండ్ల మధ్యన ఉంటే ఆయన సుఖంగా ఉండేవాడు. ఆయన రెండు ఇండ్ల మధ్యన లేకుండా ఒంటిగా ఉండడం వల్ల ఆయన ఏ ఒక్కరోజు రాజయ్య ఉండి కూడా దేవుడు అయి ఉండి కూడా సుఖపడ్డ దాఖలాలు లేవు. అంటే దేవుణ్ణే వదిలిపెట్టలేదు మనుషులను వదిలిపెడుతుందని నేను ఎట్లా చెప్పగలుగుతాను? ఇప్పుడు ఒక దేవుడు రాముడు అనేవాడు మన భగవంతుడు ఆయననే 30 తిప్పలు పెట్టింది దిశ. ఆయన ఏ ఒక్కరోజు సుఖపడలేదు మరి మానవ మాత్రుడు ఏ విధంగా సాధ్యమవుతుంది? అందుకే నేను ఆయనకి ఇబ్బంది ఉందని చెప్తున్నా. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎస్ గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నిర్వృత్తి చేసుకోండి. గురుగారు అంటే దిశ ప్రపంచాన్నే శాసిస్తుంది అంటారు కదా, మాకోసం కొన్ని ఉదాహరణలు చెప్తారా? ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది అనడానికి మొన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుంటే ఓ ఇద్దరు పుట్టాలు మా మిత్రులు వచ్చి అయ్యా మేము అవి బెట్టింగులు కడతారు కదా, మేము బెట్టింగులు కడుతున్నాము నీ దిశ ప్రకారం ఎవరు గెలుస్తారో చెప్పని అడిగాను. అది మన దేశం కాదు కదా, వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు. జో బైడెన్ ఎవరో కూడా మనకు తెలియదు. కానీ ట్రంప్ అనేవాడు ఫస్ట్ గ్రేడ్ అనేవాడుకి గర్వం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా గర్వం ఎక్కువ ఉండడం వల్ల రెండోది ప్రజలు కూడా ఆ విధంగానే నమ్ముతారు.
వర్క్ కూడా ఆ విధంగానే ఉంటది కానీ అటువంటి వ్యక్తులు ఏం చేస్తావు ఈ ఫస్ట్ గ్రేడ్ వాళ్ళకు గర్వం ఎక్కుండి కొన్ని ప్రగల్బాలో ఏవో అడ్డందిడ్డం మాట్లాడతారు దాని ద్వారా వాళ్ళు బద్నాం అవుతారు తద్వారా వాళ్ళు నిలబడలేకపోతారు కాబట్టి ఆయన ఓడిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు జో బైడెన్ కు మీరు కట్టుకోండి డబ్బులు కట్టుకొని మంచి గెలుస్తారు చూడని చెప్పాను అంతేందుకు ఇప్పుడు మన కేసీఆర్ గారు మన తెలంగాణకు ఆరో స్థానం ఫస్ట్ గ్రేడ్ కాబట్టి ఆయన మంచిగా ఉంటే ఇంకో ఎంతన్న కాలం మన ముఖ్యమంత్రి కొనసాగేవారు అన్ని బద్నాములు ఇవి అవి అన్నీ చెప్పుకుంటా బద్నామైకుంటా పోయింది కాబట్టి రేపు పొద్దుగాల ఆయన గెలవడని మనం గంటాపదంగా నా దిశ చెప్తుంది ఆయన బద్నాం కాకుండా ఉంటే ఇంకో 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఉండేది కాదు yes గురు గారు కాలర్ రెడీగా ఉన్నారు రెడ్డి గారు కాల్ చేస్తున్నారు రెడ్డి గారు నమస్కారం అండి రెడ్డి గారు మేడం మేడం గురు గారు మీ సమస్యని చెప్పండి మేడం చెప్పండి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పు సార్ తూర్పు ముఖద్వారం అవును సార్ రెండు ఇండ్ల మధ్య ఉంటదా ఇల్లు లేదు సార్ మాది రైట్ సైడ్ కు రోడ్ ఉంది ఎల్కిల మరవాడ సైడ్ కూడా రోడ్ ఉంది తూర్పు సైడ్ రోడ్ ఉంది సార్ అయితే లెఫ్ట్ లో మా తమ్ముడి ఇల్లు ఉంది నేను ఏమంటున్నా మీకు దక్షిణానికి ఇల్లు ఆనుకొని ఉందా ఉంది సార్ ఉత్తరానికి ఇల్లు ఆనుకొని ఉందా లేదు లేదు రోడ్ ఉంది రోడ్ ఉంది నీ పేరు మధ్యరెడ్డి సార్ ఎన్ మధ్యరెడ్డి మధ్యలేడ్యా అవును సార్ మంచిదే ఉందిగా నీకు మీ భార్య పేరు నాగలక్ష్మి సార్ నాగలక్ష్మి నాగలక్ష్మి మరి ఆమెకి ఇబ్బంది అయితే కదా ఆమెకి ఇబ్బంది అయితే అవును సార్ నాగలక్ష్మి సార్ మహాలక్ష్మి మహాలక్ష్మి అని పిలిస్తే ఆమెకి ఏ ఇబ్బంది లేదు లక్ష్మి అని పిలిస్తే ఆమె ఇబ్బంది పడుతుంది మీరు చెప్పడంలో పొరపాటు చెప్పారు నాగలక్ష్మి పిలిస్తే ఇబ్బంది పడుతుంది చాలా ఇబ్బంది పడుతుంది రెండు ఒకటే నాగలక్ష్మి మహాలక్ష్మి అంటే వేరు నాగలక్ష్మి అన్న లక్ష్మి అన్న సరిపోయినంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆమె అట్లా నిజమనే నీకే తెలవాలి ఇప్పుడు చెప్పొచ్చు నేను చెప్పింది అబద్ధమా నిజమనే నువ్వే చెప్తావు ఇప్పుడు అదే అదే ఆమె చాలా ఇబ్బంది పడుతుంది సరేనా దానికి చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే చేస్తే సరిపోతుంది ఆమె హ్యాపీగా ఉంటుంది మీరు తర్వాత ఫోన్ చేయండి రేపు పొద్దుగాల ఫోన్ చేయండి నీకు నీకు క్లియర్గా టైం తీసుకొని చెప్పాల్సి వస్తుంది ఇది ఒక్క క్షణంలో చెప్పేది కాదు టైం తీసుకొని చెప్పాలి పొద్దుగాల చెప్తా నేను ఎస్ రెడ్డి గారు గురుగారు చెప్పినట్టుగా పాటించండి గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు ఎస్ వెంకటేష్ గారు నెల్లూరు నుంచి వెంకటేష్ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఎస్ గురుగారితో మాట్లాడండి గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు అదే ఇల్లు వాస్తు గురించి మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ తూర్పా ఉత్తరమా ఇల్లు మాది ముఖద్వారం వచ్చి తూర్పుగా ఉంది మీకు ఉత్తరం వేరే వాళ్ళ ఇల్లు ఉందా ఉత్తరంలో వేరే వాళ్ళు ఇల్లు లేవు ఇటు దక్షిణాన ఏమి ఇల్లు లేవు ఫ్లాట్ ఉన్నాయి ఖాళీగా నీకు మరి ఇబ్బంది బాగానే ఉంటాయి కదా ఏం ఎంత కష్టం చేసినా ముందరికి రావు అవును అవును గురుగారు మరి అట్లా వెనకాల ఇల్లు ఉన్నాయి ముందు వెనుక వద్దు నీకు ఈ పక్క ఆ పక్కనే నేను అడిగింది ఆ రెండు పక్కలు ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు ఆ ఇండ్ల అయిన దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తుంది లేకుంటే ఒకవేళ నన్ను పిలిపిస్తే నీకు రెండో ఆప్షన్ చూపిస్తా అప్పుడు టెంపరీగా మంచిగా పొందొచ్చు ఎస్ వెంకటేష్ గారు గురుగారు చెప్పినట్టుగా పాటించండి అంటే గురుగారు పేర్లు పలకడంలో కూడా మనకి దిశ శాసిస్తుందంటారా కొంతమంది ముద్దు పేర్లు పెట్టుకుంటారు కొంతమంది ఉన్న పేరునే పిలుస్తారు వారికి ఎలా మరి నేనేమంటున్నా అంటే పిలిచే పేరు మాత్రమే నా దిశ పరిధిలోనికి వస్తుంది వాళ్ళ పుట్టినప్పుడు పేరు కానీ నక్షత్ర ప్రకారంగా పెట్టిన పేరు కానీ వాళ్ళ ఏ పేర్లు చెల్లుబాటు కావు కేవలం వాళ్ళు ఈ రోజు ఏమని పిలుస్తారు కొందరు ఇంటి పేరుతో కలిసి పిలుస్తారు కొందరు వృత్తి పేరుతో పిలుస్తారు కొందరు నిక్నేమ్తో కలిసి పిలుస్తారు అవే వాళ్లకు ప్రామాణికము ప్రత్యక్షంగా వాటి ప్రభావం కనిపిస్తుంది చూపిస్తున్నా ఈ పుట్టినప్పుడు పెట్టిన పేర్లు అవియో ఇవో ఏవి కనిపించవో అవి చూపించడానికి పనికిరావు అంతేందుకు మన ముఖ్యమంత్రి గారి పేరే
చంద్రబా చంద్రశేఖర్ రావు గారు అందరూ అప్పుడు ఆయనకు మంత్రిగా ఇవ్వడమే కుదరలేదు చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు కేసీఆర్ అనేసరికి ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి అనే స్థాయికి వెళ్ళిపోయిండు. అంటే తేడా వచ్చిందా లేదా? ఆయన అసలు పేరు కాదు కదా, అంటే పిలిచే నిక్ నేమే ముఖ్యము, పిలిచే పేరే లెక్క. ఎస్ గురు గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. ఆనంద్ శర్మ గారు నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆనంద్ శర్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురువు గారితో మాట్లాడండి. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? నార్త్ ఫేస్. నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్టా? నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్. మరి ఇబ్బంది బాగానే ఉంది కదా, ఆనంద్ కదా, చాలా బాగుంటుంది. నార్త్ వెస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనంద్కు. ఆనంద్ అని పిలిస్తే, శర్మ అని పిలిచినా ఆనంద్ అని పిలిచినా నీకు మంచిగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. నువ్వేం చేసినా సక్సెస్. అంటే నేను వేరే నిక్ నేమ్లు పెట్టి పిలుస్తారేమో వృత్తిపరంగా, నేను చెప్పిన అదే అట్లా అనిపించినప్పుడు నీకు చాలా బాగుంటుంది. వేరే ఏదైనా వృత్తిపరంగా నిక్ నేమ్లు ఉన్నాయేమో ఆలోచన చేసుకో. వృత్తిపరంగా ఇంటి పేరు ఇంట్లో మాట్లాడతారు లడ్డు అని. ఇంటి పేరు ఏం పేరు? లడ్డు. మరి లడ్డు అని పిలిచినప్పుడు మరి అదే నీ అనేది, ఆ పేరుకు సంబంధం లేదు. ఓన్లీ నిక్ తర్వాత ఇంటి పేరు కానీ ఇవన్నీ, ఈ లడ్డు అనే పదము అష్టమస్థానం ప్రాణ సంకటం సరిపోయినంత ఇబ్బంది ఉంటుంది నీకు. ఆనంద్ అంటే శర్మ అంటే కాదు, ఈ పిలిచే పేర్లే మన కుంప ముంచుతున్నాయి. అదే ఈ పిలిచిన దాని కాడికి దాని ప్రభావం చూపించుకుంటుంది. ఎస్ గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు నెల్లూరు నుంచి. రియా గారు, రియా గారు నమస్కారం అండి. రియా గారు, రియా గారు హలో, మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా, మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంది, తూర్పా ఉత్తరమా? తూర్పండి, మా వాకిలి తూర్పు వైపు ఉంది. మీకు ఉత్తరానికి వేరే వాళ్ళ ఇల్లు ఉందా? నేనేమంటున్నా, మీ ఇంటికి ఆనుకొని ఉత్తరంలో ఎవరిదాని ఇల్లు ఉందా? దక్షిణంనా? నీకు బాగానే ఉంటుంది. మీ ఆయన పేరు? కాదు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పు. మా ఇంట్లో నాన్న జిలాని, అబ్దుల్ ఖాదర్ జిలాని, మా మమ్మీ రౌఫున్ దీసా, అమ్మ అబ్బాస్, రియా ఉంటున్నాం గురు గారు. ఒక్కొక్క పేరు నిదానంగా చెప్తే నాకు అర్థమయ్యేటట్టు చెప్పాలమ్మా. పిలిచే పేర్లు మాత్రమే చెప్పాలి. జిలాని, అబ్దుల్ ఖాదర్ జిలాని. మరి మంచిగానే ఉంది కదా. అంటే ప్రతి ఇయర్ ఇంకేదో ఆరోగ్యం బాగాలేకుండా వస్తుంది గురువు గారు, మాకు కూడా ఏదో సమస్యలు అట్లా. మీరు ఒకసారి చూపించుకుంటే బాగమ్మా అవి, అది ఎందుకంటే మీ చెప్పేదానికి ఎక్కడ అర్థమైతలేదు. కొద్దిగా చూపించుకుంటే ఏమన్నా, ఎందుకంటే అందరికి బాగానే ఉండి ఉండాలి. కొన్ని ఇప్పుడు ఏంటంటే వాస్తు దోషపూరితంగా నిర్మాణాలు ఉంటున్నాయి, అటువంటి ప్రభావాలు ఉన్నప్పుడు నేను కూడా ఏం చెప్పలేను కదా. ఎందుకంటే ఏ ఒక్క ఇల్లు వాస్తు ప్రకారంగా నిర్మాణాల్లో లేవు, అన్నీ వాస్తు దోషాలతోనే. అంటే ఆగ్నేయంలో గుంతలు, ఆగ్నేయంలో బాత్రూంలు, ఆగ్నేయంలో అన్ని రకాల మెట్లు ఇలాంటివి పెట్టి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల మీద ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఆ ప్రభావం ఉండి ఉంటుంది, దిశ ప్రభావం ఏం లేదు. ఎస్, రియా గారు గురుగారు చెప్పినట్టుగా పాటించండి. గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. వెంకట సుబ్రహ్మణ్యం గారు బాపట్ల నుంచి. వెంకట సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. గురుగారితో మీ సమస్యను చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరం? తూర్పు వైపు సార్. నిన్నేమని పిలుస్తారు? బాబు అని పిలుస్తారు. బాబు అని పిలుస్తారు? అయితే నీకు ఉత్తరం వేరే వాళ్ళ ఇల్లు అనుకోనుందా? ఏం లేదు సార్, ఖాళీ ప్రదేశం సార్.
ఇప్పుడు దక్షిణంనా దక్షిణం కూడా ఖాళీ సార్. మరి ఇప్పుడు నీకు ఆ ఇల్లు ఎక్కువ సపోర్ట్ చేయదు, నార్మల్ గా ఉంటది. అదే అంత కలిసి రావట్లేదు సార్. అదే నార్మల్ గా ఉంటది, ఇబ్బంది పెడతలేదు కానీ అలాగని డెవలపింగ్ సపోర్ట్ చేయదు. అదే అందుకే చెప్తున్నా నీకు, బాబాని పిలిచినప్పుడే చెప్తున్నా నీకు డెవలపింగ్ కు పనికి రాదు ఆ ఇల్లు. ఇంకా ఏమో చూస్తే తప్ప నేను ఏం చెప్పలేను. నీకు కార్నర్ ఇల్లు తప్పనిసరి. అదే కార్నర్ ఉంటే నీవు సంతోషంగా హ్యాపీగా ఉంటావు. అది కార్నర్ లేదు కాబట్టి నేను ఏం చెప్పలేకపోతున్నా. పక్కన కొంచెం మూడు సెంట్ ఖాళీ స్థలం ఉంది, ఇంకా ఎదురు రోడ్డు, మరి ఆ మూడు సెంట్ తర్వాత మెయిన్ రోడ్డు. అదే నేను అనేది అనుకొని ఉండాలి మీకు రోడ్డు. అదే అది లేదు కాబట్టి ఇబ్బంది ఉంటుంది, ఎక్కువ సపోర్ట్ చేయదు, అలాగని ఇబ్బంది పెట్టదు, నార్మల్గా ఏం చేయలేక ఉండలేక పోలేక అన్నట్టు ఉంటుంది. అదే సార్, అక్కడ సార్. అదే ఎస్ వెంకట సుబ్రహ్మణ్య గారు గురుగారు చెప్పినట్టుగా పాటించండి. అలాగే లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. గురుగారు అసలు కనిపించని దిశ అసలు రాజకీయంగా కూడా శాసిస్తుంది అంటారు కదా, అది ఎలా సాధ్యం అంటారు అసలుకి? రాజకీయంగా అంటే ఇప్పుడు నేను కొన్ని ఇప్పుడు ఎలక్షన్లలో ప్రూవ్ చేస్తున్నా, ఇద్దరు ఇండ్లు ముగ్గురు ఇండ్లు మెయిన్ మెయిన్ పర్సన్ల ఇండ్లు చూసి ఫస్ట్ రిజల్ట్ ఎవరికి వస్తుంది, సెకండ్ రిజల్ట్ ఎవరికి వస్తుంది, థర్డ్ రిజల్ట్ ఎవరికి. అంటే దిశ ఎలా శాసిస్తుందంటే దిశ కలిసిన వాడు ఏమి చెప్పినా అది వేదంగా భావిస్తారు ప్రజలు. దిశ లేని వాడు వానికి ఇవ్వాల్సిన చేతులు పెట్టినా కూడా వాడు ఇంకోలాగానే ఆలోచన చేస్తాడు, వీడే మంది సొమ్ములు తీసుకొచ్చి నాకు ఇచ్చిండో లేకుంటే ఎవరి నుంచి తెచ్చిండో అని అనుకుంటాడు. అదే దిశ కలిసిన వాడు మాట చెప్తే చాలు వానికి సంతోషంగా ఓటేస్తాడు. అంటే ఇక్కడ దిశ సపోర్ట్ చేసిన వ్యక్తి పేరు ప్రతిష్టలు వస్తాయి, మెజారిటీ వస్తుంది, ప్రజలంతా వాని ఎంబడి ఉంటారు. దిశ లేని వాడికి ఆ భగవంతుడు వచ్చి మునికి ఓటేయిందా మీకు అన్ని వివరాలు ఇస్తానని కూడా ఓటు వేసే పరిస్థితి ఉండదు. అందుకే నేను దిశ లేని వాడు ఎన్నికల్లో గెలవడం కుదరదని చెప్పేది అందుకే నేను అందుకే మరి ఇప్పుడు అంతెందుకు. ఒకసారి మునుగోడు విషయంలో పోయినప్పుడు ఓ టీవీ ఛానల్ వాళ్ళకి చెప్పాను, రాజగోపాల్ రెడ్డి కుటుంబం తిరుగులేని స్థానం అక్కడ, కానీ ఆయన ఇల్లు దిశ సపోర్ట్ చేయడం లేదు కాబట్టి ఆయన ఓడిపోవాల్సి వస్తుందని చెప్తున్నాను. అదే కూచుకూళ్ళ ప్రభాకర్ ఇల్లు దిశ సపోర్ట్ ఉంది, ఆయన అంటే ప్రజలు ఓటు వేయాలంటే ఇష్టపడరు, అయినా ఆయనకు దిశ ఉంది కాబట్టి ఆయన గెలుస్తున్నాడు. ఈయనకు దిశ లేదు కాబట్టి ఈయన ఓడిపోక తప్పదు. ఈయనకు ఎవ్వరు భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అన్నాను. వరుసగా ఒక్కరికొకరు అందరు దూరం అయిపోయారు ఇప్పుడు ఆయనకు. అంటే దిశ సపోర్ట్ చేయకుంటే ఎవరు సపోర్ట్ చెయ్యరు, తద్వారా వాళ్ళు నానా ఇబ్బందుల పాలు పడక తప్పదు. ఎస్ గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. సౌజన్య గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. సౌజన్య గారు నమస్కారం అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. ఓకే మేడం. సౌజన్య గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్ చేయట్లేదు మేడం. చెప్పమ్మా. సార్ మా డోర్ మెయిన్ డోర్ ఈస్ట్ కు ఉంటుంది అండి. మీకు ఉత్తరానికి వేరే వాళ్ళ ఇల్లు అనుకొని ఉంటుందా? లేదండి, ఓపెన్ ప్లేస్ అంతా. దక్షిణము? దక్షిణము గవర్నమెంట్ ప్లేస్ ఉంటే వేరే వాళ్ళ ఇల్లు ఉంటుంది. వేరే అంటే దక్షిణం ప్లేస్ తర్వాత వేరే వాళ్ళ ఇల్లు? అవును. మీ ఇంటి ముందర రోడ్ ఉందా? ఇంటి ముందర లేదు, మాది చెలకా ఉంటుంది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు డెవలపింగ్ అస్సలు కుదరదు కదా. లేదు. మరి అంత ఇబ్బందులలో ఉండడం కష్టమే కదా. అదే ఇల్లు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. అది మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. కేవలం ఆ ఇల్లుని దిశ మార్చుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. అది చూయించుకొని చేసుకోవాల్సి వస్తుంది. అట్లయితే మీకు ఈజీగా సపోర్ చేస్తే మంచిగా కూర్చొని బతుకమంటుంది. ఎస్ సౌజన్య గారు గురుగారు చెప్పినట్టుగా పాటించండి. అలాగే లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. గురుగారు, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఈస్ట్ ఫేస్ ఉన్న వాస్తు సరిగ్గా సరిపోతుంది అంటారు, ఇది నిజమే అంటారా? ఇది 100% అబద్ధము. అందరికీ ఈస్ట్ ఫేస్ పనికి రాదు. ఇప్పుడు మనకు వచ్చిన వాళ్ళంతా ఈస్ట్ నార్త్లే. ఎంతో మందికి చెప్పాను వీళ్ళు మీరు ఇబ్బంది పడుతున్నారు కదా అని. ఇంకోటి దక్షిణం ఫేస్ అంత విలువైన ఫేస్ ఇంకోటి ఉండదు.
దక్షిణం ఉంటే ఒక ఏరియాని బెదిరించుకునే శక్తి ఉంటుంది, ఒక ప్రాంతాన్ని బెదిరించుకునే శక్తి ఉంటుంది, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయితే ప్రధానమంత్రిని కూడా బెదిరించుకోగలుగుతాడు. కాకపోతే అది కలిసి వచ్చిన స్థానం అయి ఉండాలి. కలిసి రాకపోతే ఆ దేవుడు కూడా మలవాణి బతికియ్యాడు. అది దిశ కుదిరిన వ్యక్తి అయినేమో ఉంటేనే ఆ దిశ సపోర్ట్ చేస్తుంది. తూర్పు అందరికి సపోర్ట్ చేయదు, ఉత్తరం అందరికి సపోర్ట్ చేయదు, నార్త్ ఈస్ట్ అందరికి సపోర్ట్ చేయదు, పడమర అందరికి సపోర్ట్ చేయదు, దక్షిణం కూడా అందరికి సపోర్ట్ చేయదు. ఒక్కొక్కరికి ఒక దిశ ఉంటుంది. దాన్ని చూసి తెలుసుకోవాల్సిన అవసరం చాలామందికి ఉంటుంది. ఇప్పుడు మరి ఇంతమంది ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్తున్నారు మరి ఇబ్బంది పడుతున్నారని. ఓరు సెంటర్ ఇల్లు ఉంది, ఓది కార్నర్ ఇల్లు ఉంది, ఓది ఉత్తరం ఇల్లు ఉంది, ఓరు దక్షిణం ఇల్లు ఉంది, ఏ ఇల్లు ఉండని వాళ్ళకు కలిసి వచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఎస్, మరొక వాళ్ళు రెడీగా ఉన్నారు. షాబాష్ ఖాన్ గారు నమస్కారం అండి. షాబాష్ ఖాన్ గారు చెప్పండి. మేడం గురువు గారితో మాట్లాడండి. ఏం పేరు? షాబాజ్ ఖాన్. నమస్తే మేడం. నమస్తే, చెప్పు మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుంది? నమస్తే అండి. నమస్తే, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ ఉంది? తూర్పు కా ఉత్తరం? ఇంటి లెఫ్ట్ లో గానీ రైట్ లో గానీ ఎనకాల గానీ ఇల్లు ఉన్నాయి సార్. నీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుందా ఉత్తరం ఉందా? వాకిలి అంటే సూర్యుడు ఆపోజిట్ లో ఇల్లు ఉందండి. సూర్యుని దిక్కు మళ్ళా? ఆ టీవీ బంద్ చేసి మాట్లాడు. ఉత్తరానికి మళ్ళీ ఉంది సూర్యుడు ఆపోజిట్ లో ఉంది సార్ ఇల్లు. సరే, నీకు రెండిళ్ళ మధ్య నువ్వేమంటున్నావు నాకు రేపు తర్వాత ఫోన్ చేయి, నాకేమి వినవర్తలేదు అది ఎక్కడ క్లియర్ గా. ఎస్, గురువు గారు అంటే దిశ మనిషిని శాసిస్తుంది, దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడని చక్కగా అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇది వాళ్ళ దిశావాస్తు కార్యక్రమం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.